క్రీస్తు యేసు నామమున మీ అందరికీ నూతన సంవత్సర శుభాభి వందనాలు చెల్లిస్తూ మరొకసారి దైవజనులు మన పాస్టర్ గారికి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ చాలా చక్కటి కార్యక్రమాలు, చాలా వినోదం గొలిపే కార్యక్రమాలు ఎలా పొగడాలి, ఎలా గణపరచాలి నాకు అర్థం కావట్లేదండి. చిన్న బిడ్డలు యవనస్తులు మన ప్రశాంత్ గారు కలిసి ఇంచుమించు ఒక వారం నుంచి కోటాలకు రావడం, ఈ పని చూడడం, ఇంత చక్కగా ఈ దినం నేను పైకి రాలేదు. ఇప్పుడే వచ్చే ముందే పైకి వచ్చా. పైకి చక్కటి అలంకారంతో మనల్ని అక్కడ సిద్ధపరచుట కొరకు ఈ ఏర్పాట్లన్నీ మరి యూత్ వారిని సహకారంగా తీసుకొని నేను పాస్టర్ గారిని కదా అనే మరి ఒక అతిశయంతో లేకుండా ప్రభువునందే మన అతిశయం. ఇవన్నీ నా బాధ్యతని గుర్తించి మరి నన్ను అలా కూర్చోబెట్టి మమ్మీ మీరు ప్రార్థన చేయండి అంటూ నిజముగా మీరందరూ చేసిన ప్రార్థనే ఆ బిడ్డని ఈ మధ్య మన మధ్య ఈ 2009 ఇలా నిలబెట్టి యూత్ వారిని, సండే స్కూల్ బిడ్డలను, మనందరినీ మరో కొత్తదనములో ఇక్కడ చాలా హ్యాపీగా మరి కొత్త సంవత్సరాన్ని మనం గడపడానికి చాలా శక్తి కొలది మరి ఆ బిడ్డ ప్రోత్సాహాన్ని కలిగించడం నా హృదయం చాలా ఉప్పొంగుతూ ఉంది. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుచున్నారని వినుట కంటే మిక్కిలి సంతోషం ఇంకేముంటుందండి తల్లులకి. నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ దినము ఒక సమస్య నన్ను కొంచెం కొంగదీసింది, కానీ కృంగిన వారిని లేవనెత్తి శక్తి గల దేవుడు మన మధ్యలో ఉన్నారు. ఆయన నామానికే ఘనతండి. ప్రే బిడ్డలు చక్క చక్కటి నాటికలు, చక్క చక్కటి డాన్సులు మన తన్మయల్ని చేసేసారండి. వారి కొరకు మీరు ఇంకా వారి భవిష్యత్తుల కొరకు నిత్యము ప్రార్థించాలని మీకు మనం చేస్తూ ఉన్నాను. మన పాస్టర్ గారి కొరకు, పాస్టర్ గారి కొరకు, వారికి ఇచ్చిన ముద్దుల కుమార్తెకు మీరు చేస్తున్నారు చేయట్లేదని కాదు, మరొక్క మారు మిమ్మల్ని బతులాడుకుంటూ ఉన్నాను. ఇదంతా ఏర్పాటు చేశారనుకోండి మన బిడ్డలు, మీ పాస్టర్ గారు, యూత్ వారు, మరి మీరు రాకపోతే ఇక్కడ ఏముంటుందండి? కానీ చలి అనక రాత్రి అనక మరి మీరందరూ ఆ శక్తితో మనకు సంఘం ఉంది, సంఘ కాపరులు మన కొరకు సిద్ధపాట్లు చేశారని మీరు చక్కగా ఈ స్థలానికి వచ్చి ప్రభువును ఆరాధించడం మనం పెట్టామంటే మన దేవుడు గొప్పవాడు. ఉన్నతమైన స్థలములో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టులైన వారికి భూమి మీద సమాధానం కలిగించిన కొరకు మన దేవుడు సమాధానకర్తగా దిగి వచ్చాడు. మనం స్తుతి చెల్లిస్తున్నామంటే దీనికి ఒక అర్థం ఉంటుంది. యథార్థవంతులకు చీకటిలో వెలుగు కలుగుతుంది. మరి మనం స్తుతి స్తోత్రముల మీద ఆయనని ఆరాధించి కొంచెం సమయం మాత్రమే మనకున్నది. నేను చెప్పవలసిన మాటలన్నీ మీ అయ్యగారు చెప్పేశారు, మీ పాస్టర్ గారు చెప్పేశారు. చూసారా, నేను నిజంగా నేను మనసులో అనుకుంటున్నాను, నాన్నగారు ఉన్నప్పుడు కూడా ఇంత ఉల్లాసంగా ఈ జనవరి ఆరాధన ఈ స్థలంలో జరగలేదు. మనం ఎంత ధన్యులము, ఎందుకంటే యవనస్తులు బలవంతులు, మీ ద్వారా నా పని జరగాలి అని ప్రభు చెప్పారు కాబట్టి తన యవన రక్తాన్ని ప్రభుకి అంకితం చేసి ప్రభు ప్రేమ మనందరికి ఈ రీతిలో పంచి ఇచ్చిన ప్రియ బిడ్డ పాస్టర్ ప్రశాంత్ కుమార్ గారికి నా హృదయపూర్వక అభివందనాలు చెల్లిస్తూ ఇలాంటివి అనేకం తన జీవితంలో జరిగించాలని నేను మరి మనం చెప్తూ ఉన్నాను. చిన్న 4 మీకు చెప్పాలని ఆశ కలిగి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5:17 చదివి సహాయం చేయండి. కాగా ఎవడైనను అనే పదము ఎక్కడైతే వచ్చిందో, ఎవటైనను అంటే ఎవతని మిమ్మల్ని తుంచి మాట్లాడలేదండి, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వార్థ్యం అంటే కుమార్తెలు దేవుడిచ్చిందా, కుమార్తెలు కుమారులు దేవుడిచ్చిన వారే. అందుకని ఎవడైనను అంటే ఎవరైనను, ఆడ మగ ఇంకా ఇచ్చాక లేదు, ఎవరైనను క్రీస్తు యేసునందున్న ఎడల వాడు నూతన సృష్టి. పాతవి గతించెను, ఇదిగో సమస్తమును క్రొత్త చదివేనా, క్రొత్త వాయను, సమస్తము క్రొత్తవి ఎందుకైనవంటే దేవుని మూలంగా అయ్యాయి. ఆయన మనలను యేసు క్రీస్తు ద్వారా తనతో దేవుడెక్కడండి, అల్పులమైన మనం ఎక్కడండి, కాని ఆయన ప్రియకుమారుని ద్వారా ఆయనతో కూడా సమాన వారసత్వపు హక్కు మనకిచ్చి
హల్లెలూయా. మనమందరము సమాధానకర్తైన దేవునికి ప్రియమైన బిడ్డలము, ప్రియమైన కుమారులము, ప్రియమైన కుమార్తెలము. కాదు అన్నవారు చెయ్యండి, అవును అన్నవారు నిండు మనసుతో దేవదేవునికి స్తోత్రములు. మనమంతా నూతన సృష్టిగా మార్చబడ్డాము. నూతన సృష్టి అంటే ఎక్కడి నుంచో రాదండి, మీ కొరకు. మరి గ్రంథకర్త అయిన యెషయా గారు అన్నారు కదా, 43:18 అన్నారు కదండి, ఒక మాట చూడండి, నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, మొలిచింది వారిలో ఇప్పుడు మొలిచిందండి. 99 నీతిమంతుల కంటే ఒక్క పాపి విషయమై పాపి పశ్చాత్తాపడి రక్షణలోనికి వస్తే ఆ పాపిలో నీతి మొలుస్తా ఉంటుందండి. ఇక నీతి నివసించే ఈ పాప సంకీర్ణమైన ఈ లోకంలో, నీతి లేని లోకంలో వారిలో నీతి మొలిచిందండి. నీతిమంతుడైన యేసు వారిలోనికి వచ్చాడండి. ఈ అదనే అతిక్రమం మనలో ఉందేమో, ఇదనే అతిక్రమం చోట పీకే కదా, దానికోసం కూడా దేవుణ్ణి వదిలేయాలా అనుకుంటావేమో, అది అపవిత్రమైనది. నీవు ముట్టడానికి వీల్లేదు, పందు పొట్టు కంటే అసహ్యకరమైంది, నీవు పెదవులతో తాకడానికి వీల్లేదు. చూసారా, బుద్ధి వచ్చిన తరువాత నా తండ్రి ఇంటికి వెళ్ళాలనే మనస్సు వచ్చింది. తండ్రి ఇల్లు సామాన్యమైనదా? ఎందరో పనివారు ఉంటారు, ఎందరో గొప్ప గొప్ప దైవజనులు కూడా తండ్రి దగ్గరకు వస్తారు, కానీ అతని అంటి పట్టుకున్న పెద్దవాడిని కూడా తండ్రి లెక్క చేయలేదండి. ఈ తప్పిపోయిన కుమారుణ్ణి పరుగు పరుగున వెళ్ళి అతని వాటు ఆ గేట్ మీద అతనికి అవకాశం ఇవ్వలేదండి. నువ్వేవిడ వెళ్ళావు అన్నాడు, వెళ్ళిపో, లోపలికి రావడానికి వీల్లేదని. ఆ తండ్రి ఆ కుమారుడు కొరకు ఎంతగా ప్రసవ నిరీక్షణ ఉన్నను, ప్రభు ప్రేమ నీలో లేనిచో ప్రయోజనమేమీ లేదని కొరింథీ పత్రిక 13 చెబుతుంది. ప్రియులారా, ఇప్పుడే మొలిచిందటండి, అది నీలో మొలవాలి. దైవ నీతి నీలో మొలవాలి, దైవ విశ్వాసం నీలో మొలవాలి. అది మొలిచి చిగురించాలి, ఫలించాలి. అది గోడలనేకి యోసేపు లాగా బొమ్మల మీద గోడలెక్కాలండి. నీ భక్తి నీ విశ్వాసం నిన్నటి వలె ఉండడానికి వీల్లేదు. మునుపటి ప్రవర్తన FSC 4:22 చదివించారు మన అయ్య గారు. ఈ ధనికుడు వచ్చాడు, మరి ఉన్నది ఉడుచుకుపోతున్నాను అనుకోలేదు, గాని తప్పిపోయి చచ్చిపోయి 24 అనుకుంటే చూడు ఒకసారి 15:24 చనిపోయి ఎలా చనిపోయాడు, చనిపోయినాడు ఎలా వస్తాడు, నూతన జన్మ. ముసలుడు వాడైన నికోదేమన్నా జన్మ, ఒకడు కొత్తగా జన్మించాలి. ఎలా జన్మించాలి, నిన్న జన్మించే 10 నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించాలి. చూసారా, ముసలివాడైన నికోదేమ మళ్ళా ఎలా పుడతాడు అనుకుంటున్నారు, నీటి మూలముగాను ఆత్మ మూలంగాను జన్మించాలి. ఆ ఇక్కడ ఏమంటున్నాడు 24 చదివాను, చనిపోయిన ఈనా కుమారుడు మళ్ళా బ్రతికేను. మొన్నటి బ్రతికేలాగా ఉంది, పాత రోత ఇందా చెప్పాను కదా మీరు నిజాల్లమ్మ తల్లులారా. ఎందుకో సంవత్సరాలు ఎన్నో గడచినా మారదెందుకో ఈ మానవ బ్రతుకు, ఎందుకో ఎందుకో ఎందుకో. ప్రశ్నార్థకంగా లేదండి, ఈ మానవుడు సంవత్సరాలు కలిగిపోయినా దొరికిపోతున్నా మారని మనుషుడు. ఈ మారని మనుషుడు మార్చుట కొరకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ప్రియ కుమారుడిగా ఈ లోకానికి వచ్చారు.